హరిః ఓం శ్రీమతే రామానుజాయ నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భాగవతోత్తములారా, వార్తామాల దివ్య ప్రబంధంలో ఈరోజున మనం భాగవత కటాక్షంతో 152వ వార్త నుండి స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. పిన్బళీయ పెరుమాళ్జీయర్ వారు ఈ వార్తామాల ప్రబంధంలో అనేక వార్తలు అందిస్తూ ఈనాడు ఈ విధంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఒకరోజునట కొందరు వైష్ణవులు ఆచ్యాన్ పెళ్ళై అనేటువంటి మహానుభావుని సన్నిధికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఈ విధంగా ఆచ్యాన్ పెళ్ళయ్య గారి సన్నిధిలో అహంకార మమకారాలతో కూడినటువంటి దాసుడు కలతేరేటువంటి మార్గం ఉన్నదా అని ఈ ఆచ్యాన్ పెళ్ళయ్య గారు వారిని చూసి అడిగారట. అప్పుడు ఆ వైష్ణవులు చెప్తున్నారు, అయ్యా ఆచ్యాన్ పెళ్ళయ్య స్వామివారు, మనం వడ్లు మొదలైన భోజన పదార్థాన్ని తెచ్చుకుని వాటిని ఏం చేస్తాం, పొట్టుతో ఉండగానే నిలవ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాం, గాదెలో పెడుతూ ఉంటాం. వాటిని భుజించవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు వాటిని తీసి దంపి పొట్టును తీసివేసి లోపల ఉండేటువంటి గింజలను అనుభవిస్తున్నాం కదా, అలాగనే ఆచార్యుల వారిని ఆశ్రయించి శరణాగతుడైనటువంటి ఒక అధికారికి అహంకారం ఉన్నా సర్వేశ్వరుడు వాడిని విడనాడడు, వాడిని అంగీకరించి తన దగ్గరే పెట్టుకుంటాడు. ఈ పొట్టు ధాన్యంలాగా తీందబడియవర్ తమ్మై తిరుత్తి పని కొళ్ళ వల్ల దాసులని దిద్దుబాటు చేసి వారిని కైంకర్యంగా తీసుకుంటాడు అన్నట్లుగా సర్వేశ్వరుడు అహంకార మమకారాలతోనే ఉంటారు మరి జీవులు. వాళ్ళ మాలిన్యాన్ని ఆచార్యుడనేటువంటి గొప్ప ఉపకరణం ద్వారా ఆ రెండిటిని కడిగివేసి భోగ్యమైనటువంటి ఆత్మవస్తువును భోక్త అయినటువంటి సర్వేశ్వరుడు తానే స్వయంగా అనుభవిస్తాడు అని మనం అనుకుంటూ ఉండాలి. అంతేగాని అహంకారం లేకుండా మనం ఎలా ఉంటామండి? అహంకారం ఉంటుంది, మమకారం ఉంటుంది, వీటిని తొలగించి దీనిలో ఉన్నటువంటి ఆత్మను స్వామి స్వీకరిస్తాడు. అంతవరకు మనం ఆ గాదెలో ఉన్న ధాన్యం ఉన్నట్లు ఉంటాం. సమయం వచ్చిందో మన అహంకారాన్ని వదిలిస్తాడు, మమకారాన్ని ఆయా సందర్భాల్లో ఆయా సంఘటనల ద్వారా లేదా ఆయా ఆచార్యుల ద్వారా వదిలించి అప్పుడు ఈ ఆహార పదార్థాన్ని ఆయన భుజిస్తాడు అని ఆ వైష్ణవులు చెప్పారటండి. భాగవతోత్తములారా, 153వ వార్తను ఇలా మనకి కృపజేస్తున్నారు. ఆచార్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలి? అహంకారాన్ని విడిచి తప్పుదారిన పోయి కష్టపడకుండా అకారార్థాన్ని అంతర్యామి అయినటువంటి సర్వేశ్వరునికి శేషభూతుడై అర్చావతారాన్ని ఆశ్రయించి ఆనందించేవాడుగా ఉండాలి ఆచార్యుడు. అలా లేడనుకోండి, ఆయన ఒకళ్ళకు జ్యేష్ఠపుత్రుడు, లోకానికంతా గురువు, అయి ఊరికే లోకానికంతా కూడా జ్యేష్ఠపుత్రుడుగా ఉంటాడే కానీ అందరికీ దాసుడుగా పడుంటాడు తప్ప అసలైనటువంటి పరమాత్మకు శేషభూతుడుగా ఉండలేకపోతాడు. కారణం ఏమిటి? వాడు అపమార్గంలో వెళుతూ ఉన్నాడు కదా. అందువల్ల ఆ రెండిటిని వదిలిపెట్టి అహంకార మమకారాల్ని ఆ మార్గంలో పోకుండా అంతర్యామైనటువంటి సర్వేశ్వరుడికి
తాను శేషభూతుడు అని గనక అనుకున్నట్లయితే, అప్పుడు తనలో ఉన్నటువంటి జ్యేష్ఠత్వం అంటే దుర్మార్గత్వము ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోయి, ఇక లోకానికి నేను జ్యేష్ఠ కుమారుణ్ణి కాదు బాబోయ్, పరమాత్మకే నేను శేషభూతుడను అని అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది అన్నారు భాగవతోత్తములారా. 154వ వర్తను వడుగనంబి గారు ఇలా చెప్తున్నారట. వడుగునంబంటే ఆంధ్రపూర్ణులు. నారాయణుని ఆశ్రయించి వైకుంఠంలో నివసించడానికి ప్రాప్తి ఉన్నా ఈ మానవులు ఏం చేస్తున్నారు, నరులను ఆశ్రయించి నరకంలో పడిపోతున్నారే. చూశారా ఎంత ఆశ్చర్యము. అహో జనానాహం వ్యసనాభిముఖ్యం అని కులశేఖరాలు వారు అననే అన్నారు. ఏమిటండి ఇంత తేలికైనటువంటి హరినామం ఈ నాలుకతో పలకడానికి వీలుగా ఉన్నా కూడా పలకట్లేదే. పరిపూర్ణుడైనటువంటి సర్వేశ్వరుని ఆశ్రయించి గొప్పతనాన్ని పొందడానికి అవకాశం ఉన్నా దరిద్రుల్ని ఆశ్రయించి దీనులైపోతున్నారు. క్షుద్రాహ, వీడంతా ఎంత క్షుద్రులు. యం కంచిత్ పురుషాతమం కతిపయ గ్రామేశ మల్పార్చదం. ఎవరి దగ్గరకో వెళ్తారు, వాడు మహా ఇస్తే కొన్ని గ్రామాలు ఇస్తాడు లేదా ఏదో ఇస్తాడు, వాడి ఇంటి ముందు కాపలా కాస్తున్నారు. కానీ లోకాలన్నిటికీ ఈశ్వరుడైనటువంటి నారాయణుని వాకిలి దగ్గర వీళ్ళు ఉండడం లేదు. దరిద్రుణ్ణి అడిగితే దరిద్రాన్ని మనకి కాస్త అంటగడతాడు. కానీ లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాలకు మహాలక్ష్మికే భర్తగా ఉన్న నారాయణ్ని ఆశ్రయించి ధనవంతుడు కావచ్చు కదా, వాడు ఆ పని చేయడు. ఇక వైష్ణవులను ఆశ్రయించి గౌరవాన్ని పొందాలి, కానీ అలా ఆశ్రయించకుండా వీడేం చేస్తాడు, సామాన్యులను ఆశ్రయించి ఉన్న గౌరవం కూడా పోగొట్టుకుంటాడు. ఆచార్యుల వారిని ఆశ్రయించి అమృతపానం చేయవలసింది పోయి అజ్ఞానులను ఆశ్రయించి వీడు నష్టపోతూ ఉంటాడు. మంత్రోపదేశాన్ని పొంది నిర్దోషులుగా ఉండడానికి బదులుగా మమకారం వలన నశించిపోతున్నారే. దిద్దుబాటు చేసేటువంటి ఆచార్యుల వారి సన్నిధిని సేవ చేయట కానీ, బాగుగా దిద్దుబాటైనటువంటి శిష్యుని సన్నిధిలో సేవ చేయట కానీ, ఈ రెండు తప్ప ఈ చేతనుడు దిద్దుబాటుకు వేరొక మార్గం ఎక్కడి నుంచి వస్తుంది అని ఈ వార్తను వడుగునంబి గారు గోష్ఠిలో సాయించారు. భాగవతోత్తములారా 155వ వార్త మనకి ఇలా అనుగ్రహిస్తున్నారు. ఏమిట, తాను వైష్ణవుడైనటువంటి వలన తనకు ఆచార్యుని వలన ఏదో కొరత ఉంది అనేటువంటి శిష్యుడు ఉండడు. ఎంత అదృష్టం అండి, మేము వైష్ణవులమయ్యాము ఈతని దయవల్లే కంటిమి అని మనకి అన్నమాచార్యుల వారు కూడా చెప్పారు. ఇలా వైష్ణవులమైతిమి అని సంతోషంగా ఉన్నటువంటి వాడికి ఇంకేం తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఉభయులకి ఇష్టమై తలచేది ఒకటే కదా, ఆచార్యుల వారికి శిష్యుడికి. అది ఎట్లా అంటే, స్వామి నా యొక్క అజ్ఞానాన్ని అశక్తిని అనుష్ఠానాన్ని గమనించగా నన్ను అంగీకరించారు, సర్వేశ్వరునికి శేషభూతినిగా చేశారు కదా అని ఆచార్యుడి మీద ఎంతో గౌరవం అని శిష్యుడికి ఉంటుంది. ఆచార్యుడు కూడా ఏమంటాడు, అయ్యో నా అజ్ఞానాన్ని నా అశక్తిని నా అనుష్ఠానాన్ని గమనించక విషయాసక్తిగా వీడేం చేశాడు, కొయ్య బొమ్మను చూచినా కూడా కొందరు ఏమవుతారు, చెలించిపోతారండి. బొమ్మలను కూడా చూసి వాళ్ళు ఎంత బలహీనంగా అయిపోతూ ఉంటారో లోకంలో చూస్తున్నాం. అలా నాకు వీడు ఇంత ఏమీ లేనటువంటి డొల్లగా ఉన్నటువంటి నన్ను కేవలం ఆచార్యుడు అని అనుకొని నాకు పరతంత్రుడై ఉన్నాడు కదా, ఆహా అని భగవద్ విషయంలో ఇతనికి ఇంత ఆదరణ ఉంది కదా అని ఈ ఆచార్యుడు అనుకుంటారు. ఇలా ఒకరికొకరు తమలో ఉన్నటువంటి లోపాన్ని భావించకుండా ఆహా గురువుగారు అంగీకరించారే అని గురువుగారు. గురువుగారు ఏమనుకుంటారు, నాలో ఉన్నటువంటి లోపాన్ని గమనించకుండా ఆచార్యాని నా దగ్గరికి వచ్చారే అని ఆయన ఇలా ఉంటారండి నిజమైనటువంటి గురు శిష్యులు. భాగవతోత్తములారా 156వ వార్తను ఇలా చెప్తున్నారు. ఆచార్యులు సాయించినటువంటి శ్రీ సూక్తి
నిజంగా ఆప్త ఉపదేశము అని తలంచి ఉండేవారికి, అంటే నిజంగా మనకి బాగుపడడానికి ఆచార్యులు వారు చెప్పిన శ్రీ సూక్తి అని ఎవరైతే అనుకుంటారో వారికి అంతఃకరణం అధీనంలో ఉంటుంది. అంతఃకరణం అధీనంలో ఉంటే అంతరాత్మ సర్వేశ్వరుడు ప్రసన్నంగా ఉంటాడు. అంతరాత్మైన సర్వేశ్వరుడు ప్రసన్నంగా ఉంటే ఇతనికి మనస్సులో ఒక విధమైనటువంటి తేజస్సు సుఖం కలుగుతుందండి. ఇవి ఎప్పుడైతే కలుగుతాయో ఇతని లోపల దోషాలు దుఃఖాలు కూడా పోతాయి. ఎప్పుడైతే ఇవి పోతాయో అనంతమైనటువంటి ఆనంద స్వరూపం ఆనంద నిలయుడైనటువంటి స్వామి హృదయంలోనే వేయించేసి ఉంటాడు అని వార్త చెప్పారు. భాగవతోత్తములారా 157వ వార్త. మనం శత్రువులకు భయపడని అవసరం లేదు, ఎందుకంటే స్వామి కూడా శ్రీయపతియగు సర్వేశ్వరునికి వారు కూడా, మనం ఎవరినైతే శత్రువులు అనుకున్న వారు కూడా స్వామి చేత సృష్టించబడిన వారే, వారు కూడా స్వామి యొక్క శరీరంలో వారే, కాబట్టి వారికి భయపడక్కర్లేదండి. వారిని చూసి అమ్మో వారు మనకేదో అపకారం చేస్తారని అనుకోకండి. వారికి కూడా వారి లోపల ఉన్నటువంటి నారాయణుడికి ఒక దండం పెట్టి మనం వారిని ద్వేషంగా చూడరాదు. ఇది చాలా గొప్ప సాధన చేస్తే కానీ ఇటువంటి జ్ఞానం రాదండి. 108వ వార్త చూద్దాం. ఆచార్యుడు మూడు విధాల చేత ఆయన మనము స్వీకరిస్తూ ఉంటంట. అవి ఏమిటంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడని, అనుష్ఠానం కలగజేశాడని, ఉపాయాన్ని మనకి అనుగ్రహించాడని. అదేవిధంగా వైష్ణవులు కూడా మూడు విధాల భావన చేత మనకి ఉద్దేశ్యులుగా ఉంటారు. అవేమిటి? వీరు ముందుగా ఉపాయం స్వీకరించారు, శరణాగతి అనే ఉపాయాన్ని. కైంకర్య విషయంలో ఎప్పుడు శ్రద్ధగా ఉంటారు. ఇంకోటి, మనం ఉన్నంతవరకు కూడా మనకు వీరు సహాయంగా ఉంటారు. ఈ మూడు కారణాల చేత వారిని మనం దగ్గరగా తీసుకుంటాం. అలాగనే లక్ష్మీ అమ్మవారు కూడా మూడు విధములైనటువంటి కారణాలతో మనకి అంగీకరిస్తూ ఉంటాం. అవేమిటి? ఆవిడ పురుషకారభూతురాలని, కైంకర్యాన్ని పెంచుతుందని, ఎల్లప్పుడూ కూడా ఆమెను ఆశ్రయింప తగినట్లుగా ఉంటుందని. మరి పరమాత్మ కూడా మూడు విధాలుగా ఉద్దేశ్యంగా ఉంటాడండి. ఒకటి, మనకి రుచి కలిగిస్తూ ఉంటాడు. రెండు, మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మూడు, నిజానికి ఉపాయభూతుడు ఆయనే. ఇలా మూడు మూడు లక్షణాల చేత మనందరికీ కూడా స్వీకరించడానికి యోగ్యంగా ఉన్నారు ఆచార్యుడు, పరమాత్మ, పిరాట్టి అని ఆ వార్తలో చెప్పారు. భాగవతోత్తములారా 159వ వార్తను ఇలా అనుగ్రహిస్తున్నారు. స్వభావ అన్యథాజ్ఞానం, అంటే ఆత్మ పరమాత్మల స్వభావాల్ని యథార్థంగా తెలుసుకొనక వేరొక రకంగా తెలుసుకోవడం అన్నమాట అని. అలాగే స్వరూప అన్యథాజ్ఞానం, ఆత్మస్వరూపము పరమాత్మస్వరూపాన్ని మనకు సంప్రదాయంలో అందించినటువంటి మహనీయులు చెప్పిన లక్షణాలని వదిలిపెట్టి వేరే రకంగా దాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా విపరీత జ్ఞానం వల్ల కలుగుతూ ఉంటాయి. భగవద్ రామానుజులు వారు గద్యలో అనుగ్రహించారు, మదీయ అనాదికాల ప్రవృత్తాం విపరీత జ్ఞాన జననీ. ఇలా కారణం ఏమిటంటే అనేక జన్మల్లోంచి వస్తూ ఉన్నాం, తప్పు ఒప్పుగా కనబడుతుంది, ఒప్పు తప్పుగా కనబడుతుందంటే కారణం ఏంటంటే విపరీత జ్ఞానం అండి. ఆ విపరీత జ్ఞానాన్ని, మరి ఈ విపరీత జ్ఞానం ఎంత నష్టం కలిగిస్తుందో చూడండి. ఇక ఈ జీవుడు ఆత్మసమర్పణ చేయడం వంటిది కూడా సర్వేశ్వరుడు ఇతనికి జ్ఞానము ఇవ్వడము, తద్వారా ఆత్మసమర్పణ చేయగలుగుతాడు అని చెప్పారు భాగవతోత్తములారా. ఇక 160వ వార్తలో పరమైకాంతి అనేటువంటి వారు ఎలా ఉంటారంటే, ఒక వ్యవసాయం చేసేవాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తారో ఆ పద్ధతిని ఆశ్రయిస్తూ ఉంటారట. వారి భాషలో చెప్తున్నారు చూడండి, ఈశ్వరుడు అంటే పరమాత్మ అనేటువంటి రైతు, చేతనుడనేటువంటి నారును,
శేషత్వం అనేటువంటి పొలంలో పోసి భాగవతాపచార విపరీత జ్ఞానములనబడేటువంటి పురుగులు పట్టకుండా కాపాడి కైంకర్యం అనువర్తనమనేటువంటి కాలువ గుండా ఆచార్య కృప అనేటువంటి నీటిని పారుదల చేసి అహంకార మమకార రూపమనేటువంటి కలుపు పెరగకుండా భగవద్విషయమనేటువంటి దోకుడు పారతో దోకివేసి విపరీతమైనటువంటి వాటిని అంగీకరించుట అనేటువంటి పశువులు రానివ్వకుండా శబ్దాది విషయ రూపమైన పెద్ద గాలి ప్రవేశింపకుండా ప్రపన్నత్వ రూపమైన కంచెలు గాలును వేసి వైష్ణవులనేటువంటి వర్షాన్ని కురిపించి చిగిర్చి ఆకులు వేసి పూతపట్టి చెట్టు యొక్క ప్రకాశమానమైనటువంటి మొగ్గలతో కట్టినటువంటి మాలండి ఈ వార్తామాల. ఎటువంటి వార్తలు, ఎక్కడెక్కడి నుంచి వార్తలు, ఎంత కష్టపడి పరమాత్మ అనేటువంటి రైతు పండించినటువంటివి ప్రపన్నులు అనేటువంటి వారి హృదయంలో జ్ఞానం అనేటువంటి ఆ బీజాలు నాటారు. అహంకార మమకారం అనేటువంటి కలుపు మొక్కలన్నింటినీ కూడా పీకి పాడవేశారు. చూశారా, వీరికి మంచి వర్షం ఏం కురిపించారు? ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు అనేటువంటి వర్షం ఈ బీజాల మీద కురిసింది. అప్పుడు ఇవి చక్కగా మొలకెత్తి అటువంటి వాటితో పుష్పాలుగా మారి ఉండగా జ్ఞానం అనేటువంటి అష్టవిధ పుష్పాలు అహింస, సత్యం, అస్థేయం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, శౌచం అనేటువంటి గొప్ప గొప్ప పుష్పాలన్నిటి తీసుకొచ్చి ఒక మాల కడితే ఈ వార్తామాల. ఇది పరమాయికాంతి అయినటువంటి వాడు ఇలా ఉంటారు. దీనిలో ఉన్న పువ్వులు వారనమాట అని మనకి వ్యవసాయ పద్ధతిగా ఈ వార్త అనుగ్రహించారు. భాగవతోత్తములారా, సర్వేశ్వరుడు ఆకలి కొన్నవాడు ఆచార్యుని చేరాల్చబడినటువంటి చేతనులనేటువంటి చిన్న చిన్న వడ్లను ఏరి భగవంతుడు చేసే పని చూడండి. ఆయనకు ఆకలి కలిగింది. ఆచార్యులు కింద ఆ కంకుల్ని కొడితే దానిలోంచి చిన్న చిన్న వడ్లను కింద పడ్డాయి. వాటిని ఏరుకొని వేదాంతం అనేటువంటి రోటిలో ఉపదేశం అనే రోకటితో శ్రవణం అనేటువంటి పోట్లు వేసి శరీరం అనేటువంటి పొట్టును తీసి మనస్సు అనేటువంటి మెరికలు దంపి నిధి ధ్యాస అనేటువంటి చాటతో వివేక రూపంగా చెరిగి అహంకారము మమకార రూపమైనటువంటి మాలిన్యాలు తీసివేసి అన్యశేషత్వ స్వాతంత్ర రూపమగు నూకను కూడా తీసిపడవేసి రుచి వాసన రూపమైన తౌడు పొయ్యేటట్లుగా బియ్యాన్ని దంపి అధ్యవసాయం అనేటువంటి వెడల్పాటి చట్టిలో ప్రపత్తి రూపమైనటువంటి ఉదకాన్ని ఉంచి సాధనాంతర రూపమైన తౌడు పోగునట్లుగా కడిగి ప్రయోజనాంతర రూపములైనటువంటి రాళ్లను గాలించి వేసి పరభక్తి రూపమైనటువంటి బాణలో పరజ్ఞానమనేటువంటి వెసరు పెట్టి అనుభవ రూపమైన పొయ్యిలో విశ్లేష రూపమగు నిప్పులు పెట్టి పుణ్యపాప రూపములనే కట్టెలు పెట్టి ప్రాప్యత్వర అనేటువంటి గాలిని ఊది భగవద్విరహ రూపమైనటువంటి ఉడుకు పట్టి పరమభక్తి రూపమైనటువంటి పొంగు పైకి వస్తుంది. సూక్ష్మ శరీరం అనేటువంటి మసితోడ ఉన్న సుషుమ్నానాడి అనే ద్వారం గుండా బయటకు తెచ్చి అర్చరాది రూపమగు సోపాన మార్గంలో శ్రీవైకుంఠ రూపమనేటువంటి ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళి అప్రాకృత శరీరం అనేటువంటి సిబ్బితో అహమన్నం అహమన్నం అనేట్లుగా ప్రసాదాన్ని వడ్డించుకొని అహమన్నాదహ అన్నట్లు ఆరగిస్తారటండి. ఎంత చూడండి, పరమాత్మ పడేటువంటి కష్టం ఇదంతా. పరమాత్మ ఈ జీవులనేటువంటి అన్నాన్ని ఎంత కష్టపడి తింటున్నాడో చూడండి అని ఈ వార్తను ఎవరు చెప్పారు మనకి? మొదలి అండాననేటువంటి అబ్బాబాబాబా మహాజ్ఞాని వారు, రామానుజుల దగ్గర ఎంతో సేవ చేసినటువంటి వారు. వారు ఇంత చమత్కారంగా పరమాత్మ యొక్క కష్టాన్ని గురించి చెప్పారు. భాగవతోత్తములారా, 162వ వార్తను ఇలా అనుసంధానం చేస్తున్నారు. అజ్ఞానం పొందువాని అజ్ఞానాన్ని కలగజేసేటువంటి దానిని
అజ్ఞానంలో పడి ఉండేటువంటి వాణిని జ్ఞానం గలవాణ్ణి, జ్ఞానం కలగజేసేటువంటి దానిని, జ్ఞానంతో ఉండేటువంటి వా ఈ విషయాన్ని తప్పకుండా జీవుడు తెలుసుకోవాలి. జీవుడు ఏమిటి, అజ్ఞానాన్ని పొందుతూ అజ్ఞానంలో కలిగినటువంటి అచిత్తు, అజ్ఞానంలో పడి ఉండేటువంటిది ఏమిటి, సంసారి. జ్ఞానాన్ని పొందేవాడి నిజమైనటువంటి జీవుడు, జ్ఞానాన్ని కలగజేసేటువంటి ఆచార్యుణ్ణి, ఎల్లకాలంతో జ్ఞానంతో ఉండేవాడు సర్వేశ్వరుడు. కాబట్టి అజ్ఞానంతో పొందకుండా జ్ఞానమనేటువంటి దీపాన్ని తన హృదయంలో గనక వెలిగించుకున్నట్లయితే, జ్ఞానదీపేన భాస్వత నాశయామ్యాత్మభావస్థ, ఈ ఆత్మలో ఉన్నటువంటి చీకటినంతా కూడా భగవంతుడు జ్ఞానం అనేటువంటి ఒక చిన్న దీపం మన హృదయంలో పెడతాటండి, అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి అజ్ఞాన నివర్తన జరుగుతుంది. అది ఎలాగా, ఆచార్యుడి అనేటువంటి దీపకళిక. జ్ఞానవంతుడు కాగానే సర్వేశ్వరుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తాడు, లేదంటే రక్తము మాంసము ఎముకలు చీముతోనే ఈ శరీరం కనపడుతుంది. హృదయంలో పరమాత్మ ఉన్నాడు అంటే డాక్టర్లు కోసి చూస్తే వారికేం కనబడుతుంది, వారు కూడా దివ్య జ్ఞానాన్ని పొంది గనక చేయి వేస్తే తెలిసిపోతుంది మన హృదయంలో ఎవరున్నారు అని. అలా కాకుండా వారు అజ్ఞానంలో ఉండి, ఆపరేషన్ చేయించుకునేవాడు అజ్ఞానంలో ఉండి, మేము ఆపరేషన్ చేసాం లోపల ఏమీ లేదండి, చీము నెత్తురు తప్పితే, అవే కాదు ఆలోచనలు కనపడతాయా, మన ప్రేమ కనపడుతుందా, మన ధైర్యం కనపడుతుందా, ఏవి కనపడతాయండి శరీరంకి వస్తే. భౌతిక శరీరంలో నీకు కనపడేవి ఏముంటాయి, ఆపరేషన్లు చేసిన రక్తం మాంసం చీము నెత్తురు ఎముక ఇవే కదా. అంతకుమించి దయ దానము ప్రేమ భక్తి వాత్సల్యము ఈ గుణాలు గుండెల్లో కనపడతాయా అండి, కనపడవు. అవి ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే ఆచార్యుడనేటువంటి వారు జ్ఞానమనే దీపాన్ని గనక భగవత్కృపతో మనలో పెట్టారనుకోండి, అప్పుడు మనలో ఆ ఆత్మగుణాలన్నీ కనపడతాయి. ఇది మామూలు వైద్యులకు తెలిసేటువంటి విషయం కాదు. అందుకని ఏ వైద్యుడు దీనికి, ఆచార్యుడనేటువంటి వైద్యుడే ఆ దీపాన్ని వెలిగించగలుగుతాడు. వెలిగే దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది, ఆరిపోయిన దీపం ఇంకో దీపాన్ని ఏం వెలిగిస్తుందండి. అలా ఆచార్యుడు కూడా జ్ఞానమనే దీపంతో ప్రకాశిస్తూ ఉంటే శిష్యుల యొక్క హృదయంలో కూడా జ్ఞానదీపాన్ని పెట్టగలుగుతారు. భాగవతోత్తములారా, అటువంటి జ్ఞానదీపం వేదాంత దీపం అనుగ్రహించిన వారు రామానుజుల వారు. కాబట్టి ఆ దీపాన్ని మనం పొందడానికే ఆచార్యుని సన్నిధికి చేరాలి అని ఈనాటి వార్తల్లో ప్రధానమైనటువంటి విషయం. పిన్వెలిగే పెరుమాల్జీయరు వారు ఈ విధంగా 162వ వార్తను మనకి కటాక్షించారు. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాస ఎంటి ఆళ్వార్.